వెల్కమ్ టు ఆర్టీవీ. ఇన్ఫోమానియా అంటే ఏమిటి? అదేమైనా జబ్బా. ఉదయం అనగా ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరగానే భార్యాభర్తలిద్దరూ కొంతసేపైనా సరదాగా కలిసి గడపాలనుకుంటారు. పేరుకుపోయిన కబుర్లు విప్పి చెప్పుకోవాలనుకుంటారు. ఇద్దరు అలాగే అనుకుంటే సరే, కానీ ఆ ఇద్దరిలో ఎవరైనా ఇంటికి వచ్చి రాగానే ట్విట్టర్లోనో ఫేస్బుక్ లోనో తల దూర్చుతుంటే చూసేవారికి కోపం కట్టలు కట్టలుగా రావడం పక్కన పెడితే చేసేవారికి ఇన్ఫోమానియా ఉన్నట్టు లెక్క. అంటే స్మార్ట్ ఫోన్ కి ఇది అనారోగ్యకరమైన ఎడిక్షన్ అన్నమాట. సెల్ ఫోన్ కో కంప్యూటర్ కో నిరంతర సమాచారం, జోక్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్, యానిమేషన్ వీడియోస్లు తెగవచ్చి సమాచారం ఓవర్లోడ్ అయిపోతుంది. కొత్తలో సమాచారం ఏమిటో అని చూడడం మొదలు పెడతారు. అలా చూస్తూ దానికి అలవాటైపోతారు. అది కాస్త ఎడిక్షన్ గా మారిపోతుంది. 1980 తర్వాత నుండి ఈ టెక్నాలజీ అభివృద్ధి అయి యూజర్లలో ఇది ఒక సైకోలాజికల్ డెబిలిటీగా మారినది. పడక చేరే సమయమైనా ఫోన్ వదలకపోతే మరీ ఎక్కువ ముప్పు తప్పదు. ఇటువంటి ధోరణి వైవాహిక బాంధవ్యంపై తీవ్ర పరిణామాలు చూపగలవు. ఇది భారీ సమస్యలకు దారితీస్తుంది. ఏ పార్టీకో మరే ఇతర కార్యక్రమాలకో వెళ్లినా లేదా ఇంటిలోనైనా తనేదో పనిలో ఉన్నట్లు ఈ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ లో మునిగిపోతారు. మనసు అటే లాగుతుంది. ఎవరేమనుకున్నా వారి పని వారిదే. దీని వలన సంబంధ బాంధవ్యాలు మరియు సమయం కూడా కోల్పోక తప్పదు. రాను రాను మానసిక సమస్యలు మొదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.